వెస్టిండీస్ తో ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ లో ఇప్పటి వరకు జరిగిన మూడు టీ ట్వంటీ మ్యాచ్లు కరేబియన్ దీవుల్లో జరగగా ఇక చివరి రెండు మ్యాచ్లు మాత్రం అమెరికాలో ఫ్లోరిడాలో జరగనున్నాయి ఇక ఈ మ్యాచ్ల కోసం టీమిండియా అలాగే వెస్టిండీస్ జట్టు ఫ్లోరిడాకు చేరుకున్నాయి అలాగే ఈ రోజు ప్రాక్టీస్ లో కూడా పాల్గొనున్నాయి రేపు పన్నెండో పదమూడవ తేదీలలో వరుసగా ఈ నాలుగు ఐదు టీ ట్వంటీ మ్యాచ్లు నిర్వహించనున్నారు భారత్ గతంలో కూడా ఫ్లోరిడాలో మ్యాచ్లు ఆడింది మొత్తం ఫ్లోరిడాలో ఆరు మ్యాచ్లు జరగ్గా అన్ని విండీస్ తోనే జరిగాయి రెండు వేల పదహారులో జరిగిన తొలి మ్యాచ్ లో మాత్రమే టీమిండియా ఓట పాలైంది మిగతా ఐదు మ్యాచ్ల ఒకటి రద్దు కాగా నాలుగింటిలో భారత్ విజయం సాధించింది ఇటీవల అమెరికాలో నిర్వహించిన మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది దీంతో భారత్ విండీస్ మధ్య ఈ రెండు టీ ట్వంటీలకు అభిమానులు పోటెత్తే అవకాశం ఉంది ఇకపోతే గత మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ తిరిగి ఫామ్ లోకి వచ్చాడు నలభై నాలుగు బంతుల్లో ఎనభై మూడు పరుగులు చేసి మ్యాచ్ ను వన్ సైడ్ వారు గా మార్చాడు దీంతో మరోసారి నాలుగో టీ ట్వంటీలో కూడా తన బ్యాటుకు పదును చెబితే విండీస్ కు ఓటమి తప్పదు ఈ విషయమే వెస్టిండీస్ జట్టులో తీవ్రంగా కలవరానికి గురవుతుందట నాలుగో టీ ట్వంటీ ఎలాగైనా సూర్యను అడ్డుకుంటే సిరీస్ ను కైవసం చేసుకోవచ్చని వెస్టిండీస్ ప్లాన్ లో ఉందట ముందు నుంచి కూడా టీమిండియా అదుపు చేస్తేనే రెండు మ్యాచ్ లో గెలవగలిగింది మూడో టీ ట్వంటీలో సూర్య విజృంభ కారణంగా వార్ వన్ సైడ్ అయింది దీంతో నాలుగో టీ ట్వంటీ లో సూర్యకుమార్ యాదవ్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెడతామని మూడో టీ ట్వంటీ ఓటమి తర్వాత ఆ జట్టు కెప్టెన్ రోమన్ పావెల్ తెలిపిన విషయం తెలిసింది దీంతో ఈ నాలుగో మ్యాచ్ కు ముందు వెస్టిండీస్ జట్టు రెండు విషయాల్లో కలవరపడుతుంది ఫ్లోరిడాలో టీమిండియా ఆధిపత్యం ఓ పక్క అయితే మరో పక్క సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లోకి రావటం ఆ జట్టుకు కలవరు పడే విషయం